అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 10వ తారీఖు కొబ్బరి మట్ట సినిమా విడుదల కాబోతుంది. ఒక చిన్న నటుణ్ణి చిన్న సినిమాను ఆదరించిన మీ అందరూ కొబ్బరి మట్ట సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో చాలా పెద్ద డైలాగ్ ఉంది, 3:30 సెకండ్లు. మొన్న రిలీజ్ చేసాం, దానికి చాలా మంచి స్పందన వచ్చింది. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక, ఓరి ఓరూరి ఆపరాని ఉన్నత గార్తావారాలు, ఎంత మరవైత్రిచ్చినను మరపున రాక హృదయశాబిల్యమానములైన నీ మదోన్మాద అపరాధములే నా మనోవితలను వయ్యలు చేయిచ్చినవే. అహో క్షీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు దగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నటపరిపాలిత చిత్ర సామ్రాజ్యములకు నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్ణిలకు భ్రాతా సమానులైన జతిష్ఠీపుత్రులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మహానదనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ఈ ప్రసుడట అప్రసుడట అని పగులబడి నవ్వుటయ, అనాథాన్ని అవహేళన చేయుటయ. అహో తన సుతులతో తూయుడగ నన్ను పుత్రుడిగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదగ్జుడై లజ్జా విముక్తుడై ఈ కపట పెదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే, అచిత్త స్వరూపుడైన రాయునకు ఎగ్గేమి సిగ్గేమి, వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రెచ్చిన కరిపిచ్చుతో పచ్చి పచ్చి వైభవంలో తేలించు. వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగిత్యమున నన్ను కని తనింపజేసినంత మాత్రాన ఆహాహా నేనేల కడగడపడవాలి. ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానంతో సంబోధించినని సరిపెట్టుకుందిన ఈ లోకమున మూయ మూకుడున ఆయనను దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయ విచారణని తెలిసి తెలిసి ఆహా మేమేల రావాలి. వచ్చితిమి పో విచక్షణాపేతమై సర్వత్ర కామకలాపాలు సాగించి ఈ శునకంబు ఇచ్చట ధర్మ విధేయతగా ఏల ఉండవలే. ఉండినడు పో వృక్షమునకు వస్త్రము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదంబులను మరచి విచక్షణ రహితంతో అట్ట సంభోగమునకు పాల్పోడు. ఈ త్రాపే ఉన్న చోట మా మాతృమూర్తి ఏల ఉండవలే. ఉండినది పో సజీవ భూచర మేచ గోచ సారూప్య మానవ సంచార కవితానుమల కాలమాలమగు ఈ గ్రామమున మేమేల కాలు మోపవాలి. మోపితిమి పో సకల రాజాను కోటీర కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాదపద్మములేల అపభ్రమణం చెందవలే. ప్రతీకారేచ్చతో ఈ గ్రామమున పాదం మోపిన మమ్ములను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అతలిసిన జన్మరహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేల చూడవలే, నోరేల వాగవలే, చెవులేల వినవలే. హావిధి అతవిధి ఆజన్మ శత్రు అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడబానాల జ్వాలలు దగ్ధము నడుచుచున్నవమ్మ, విముకుని సుముకుని చేసి మమితకు విజయం సేధించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి. రాయుడు కృతావమాన మానసుడనై మానాధిమాన వర్ధితుడనై మర్యాదపూర్వకముగా మనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుటయా? షీ కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మాపైన వేరొకటయా? ఇప్పుడేది కర్తవ్యం మనుటయా వీడంతా చూసుటయా? రాయుడో నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటలేదే. ఈయన ఎందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీది అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగం యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వ్యవస్థలు గావించి మార్గపద మధ్యమున సంసర్గముగ్ధుడు గావించదాను. పెదరాయుడు టైమ్ ఈజ్ ఓవర్, హైండ్ రైట్ టైమ్ స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ అన్న.